వార్డులో సీసీ రోడ్లకు శంకుస్థాపన. స్థానిక పాత బస్తీ 30వ వార్డులో 30 లక్షల రూపాయలతో నిర్మించే సీసీ రోడ్లకు శనివారం ఎమ్మెల్యే కంచర్ల భూపాలరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణంలోని అన్ని వార్డులలో సీసీ రోడ్స్, మురికి కాలువలు తదితర అభివృద్ధి పనులు ప్రాధాన్యత క్రమంలో దశల వారీగా చేపట్టనున్నట్లు తెలిపారు. మంజూరైన సీసీ రోడ్లు, డ్రైనేజీ, వీటిని మన నల్లగొండ శాసనసభ్యులు శ్రీ కంచర్ల భూపాలరెడ్డి గారు ఈరోజు 33 వార్డులు ప్రారంభించుకోవడం జరిగింది. దాదాపు 35 లక్షల రూపాయలతోటి ఈ యొక్క డ్రైనేజీ, సీసీ రోడ్ పనులను నిర్మాణం చేపట్టుకోవడానికి ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా దాదాపు అన్ని వార్డులు కూడా ఇప్పటికీ పూర్తయిపోయినాయి. అదేవిధంగా 30 వార్డులు కూడా 50 లక్షల రూపాయలు వెచ్చించి సీసీ రోడ్లు వారు సహకారంతో ఈరోజు సీసీ రోడ్లను కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. అదేవిధంగా వారు గతంలో జరిగిన ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు అనుగుణంగా ఈరోజు ఓల్డ్ సిటీని గోల్డ్ సిటీగా మారుస్తానని చెప్పారు. అదేవిధంగా అదే పట్టుదలతోటి ఈరోజు గోల్డ్ సిటీలో ఉన్న ప్రతి వార్డుకు మళ్ళీ పాదయాత్ర చేస్తూ ఇల్లు తిరిగి ఎలాంటి సమస్యలు ఉన్నాయి, డ్రైన్ సమస్యలు, మంచినీటి సమస్య, ఈ విధంగా చూసుకుంటూ ఎక్కడికక్కడ పరిష్కారం చేస్తూ అధికారులను పురమహిస్తూ ఈరోజు అభివృద్ధి దిశగా రాబోయే రోజులలో కూడా మన పాత బస్తీ రాబోయే రోజుగా ఓల్డ్ సిటీ గోల్డ్ సిటీగా మారుతుందని వారి యొక్క సహకారంతోటి ఈ యొక్క అభివృద్ధికి మేము ముందు పోతామని ఆశిస్తున్నాం. మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలు మరి నెరవేర్చాలనే ఉద్దేశంతో మరి ఈరోజు నల్గొండ శాసనసభ్యులు కంచర్ల భూపాలరెడ్డి గారు ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి 30, 33, 34, 35 ఈ వార్డులలో మరి ఎస్డిఎఫ్ నిధుల నుండి మరి ఒక్కొక్క వార్డుకి 30 నుంచి 50 లక్షల వరకు మరి పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించుకోవడం జరిగింది. ఇప్పటి వరకు 400 దాదాపు 25 వార్డులలో మరి సీసీ రోడ్లు, అదేవిధంగా డ్రైనేజీ పనులు పూర్తయినాయి. ఇంకా 10-15 వార్డులలో ఇంకా పనులు జరుగుతూ ఉన్నాయి. మరి ఏదైతే ఎన్నికల్లో మరి ఓల్డ్ సిటీ చాలా ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు అనేక సమస్యలతోని, మరి ఓల్డ్ సిటీ గోల్డ్ సిటీగా మారుస్తానని ఆ రోజు హామీ ఇవ్వడంలో భాగంగా మరి ఈరోజు మరి ప్రతి గల్లీకి తిరుగుతూ మరి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ మరి ఆ సమస్యను పరిష్కారం చేసే దిశగా అధికారులను వెంట పెట్టుకొని మరి చేస్తున్నటువంటి శాసనసభ్యులు గారు, మరి ఎవరు కూడా గత 20 సంవత్సరాల్లో గత పాలకులు చేసినటువంటి నిర్లక్ష్యానికి ఓల్డ్ సిటీ మరి అభివృద్ధి నేర్చుకోక చాలా వెనకబడిపోయింది. మరి దాన్ని ఈ 5 సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో మరి అభివృద్ధి చేయాలనే సంకల్పంతో మరి ఈరోజు ఎమ్మెల్యే భూపాలరెడ్డి గారు మరి ప్రజల వద్దకే వచ్చి మరి అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తూ అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నారు. మరి ప్రజలందరూ కూడా మరి ఇలాంటి నాయకునికి ఎప్పుడు కూడా వెన్నుదండుగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తాం. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు అభిమన్యు శ్రీనివాస్, పిల్లి రామరాజు, నాగార్జున రెడ్డి, రాహుల శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.